నమస్తే అండి, నేను రజా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన అభిమానులకు ఎలాంటి అభిమానం ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నా లేకపోయినా ఆయన మీద అభిమానం అదే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి అయితే తన యొక్క అభిమానాన్ని వినూత్నంగా ప్రచారం చేశాడు. జనసేన పార్టీ అభిమాని గాజు గ్లాసుపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు పార్టీ సింబల్ బాగా గుర్తుండిపోయేలా పెద్ద సైజు గ్లాసుతో ప్రజలకు వెళ్తున్నారు. పెద్ద గ్లాసును ఆ భుజానికి వేసుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అయ్యకుడు కనిపించారు. జనసేన గుర్తు ఇదేనంటూ ప్రజలకు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి తరఫున జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్గా శ్రీనివాస్ పోటీ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట. అంటే క్యాంపెయినర్స్ ఎవరంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాను లేదంటే డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకుంటాను జరిగేది కాదు. జనసేన పార్టీ అంటే అభిమానంతో ముందుకు వస్తారు, అభిమానంతో పనిచేస్తారు. ఈరోజు సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో యాప్స్లో వాళ్ళకు ఒక పేటిఎం మాదిరి ఒక 5 రూపాయలు 10 రూపాయలు పడతాయని, ఒక్కొక్క పోస్ట్కి ఒక 20 రూపాయలు 30 రూపాయలు పడతాయని ఏ ఒక్కరు కూడా చేయరు. వాళ్ళ అభిమానంతో వాళ్ళ ప్రేమతో చేస్తారు. ఆ అభిమానమే ప్రేమే. ఈరోజున ఒక వ్యక్తి ఆ గాజు గ్లాస్ సింబల్, దాన్ని ప్లాస్టిక్తో తయారు చేస్తాడో మరి దేంతో తయారు చేస్తాడో తెలియదు కానీ, ఒక పెద్ద గాజు గ్లాస్ సింబల్ లాంటి దాన్ని తయారు చేసి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వీడియో ఈ రోజున సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి అభిమానులు కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటారు. వీళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి, జనసేన పార్టీ గెలవాలని చెప్పేసి ప్రచారం ఏ విధంగా చేస్తారంటే వాళ్ళ సైకిల్ మొత్తానికి కూడా జనసేన పార్టీ కలర్స్ రంగులు వేయించి జై జనసేన అని చెప్పేసి రాసుకుంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి అయితే కనుక ఎవరికైనా ఏదైనా ఆ నియోజకవర్గంలో ఇష్యూస్ ఉంటే కనుక ఈ ఇష్యూస్కి సంబంధించి ఒక పెట్టె అని చెప్పేసి ఒక పెట్టెని తన బైక్ వెనక మాల కట్టుకొని బైక్ మొత్తం కూడా జనసేన పార్టీ సింబల్స్ వేయించుకొని నియోజకవర్గం అంతా కూడా తిరిగితే, అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక సమస్యలు బాక్స్ అని చెప్పొచ్చు, సమస్యలు పెట్టె ఒక పేపర్ మీద రాసి దాంట్లో వేస్తే కనుక అది జనసేన పార్టీకి పంపిస్తామని చెప్పేసి ప్రచారం ఈ విధంగా చూసుకుంటే అది జనసేన పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది, మరెక్కడా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి.